ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం నలుమూలల్లో 23 జిల్లాల్లో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. అటు తర్వాత అణచివేత గురవుతున్నటువంటి కోస్తా ప్రాంతంలో పాదయాత్రలను నిర్వహించడం జరిగింది. దొంగ పేరుతో ఇవాళ కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇలా మన జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. అంతే తప్ప ఇలా నిరాశలతో ఎవరైనా వచ్చి నాకు మాట్లాడుకోవడం పోవడానికో కాదు. ఇలా రాష్ట్రంలో తిరుమల అయితే కరోనా సమితి సంఘం ఏర్పడ్డ తర్వాత మన సంఘం చేస్తున్నటువంటి అనేక పోరాటాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెలుగు ప్రజలుగా జీవిస్తున్నటువంటి మనం తెలుగు ప్రజలంగా ఈ సమాజాన్ని ఎందుకు మనం చిన్న చూపు చూస్తున్నాం? ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ మనకు అన్ని రంగాల్లో ఎందుకు మంచిగా గురి చేస్తుందో అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే సమైనటువంటి ఏకైక వాస్తవంగా సరైనటువంటి ఒక సంఘటన నాయకుడిగా మనం తయారవుతుంది. తప్ప ఇది వ్యక్తిగత ప్రయాణికుల కోసమో కొందరి అభివృద్ధి కోసమో ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో చరిత్ర ప్రజలకు చరిత్ర ఉంది, చరిత్రలో వాళ్ళకి స్థానం ఉంది. వేల సంవత్సరాల నుంచి దేశంలో దోపిడి చేస్తున్నటువంటి అక్కడ బ్రాహ్మణ హిందువులు వ్యవస్థ మనకి ఏ విధంగా ఏం చేసిందో చరిత్రలో మరి అక్కడ స్పష్టంగా పూర్తి చేస్తున్నది. అందుకే గత చరిత్ర తెలుసుకున్నటువంటి జనజాతి ప్రజలంగా ఈనాటి సమాజంలో మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందో చాలా స్పష్టంగా మనం తెలుసుకొని ఇందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకే మిత్రులారా, ఈ దేశంలో 3600 గ్రాములుగా 533 విద్యార్థులుగా నిర్దిష్టమైనటువంటి ఈ సమాజం ఇవాళ జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయ వ్యతిరేకంగా మీరు కలిసి వస్తే కలిసి రండి.
ఎరికా జాతి పురాణ జెండా ఎక్కడైతే కనబడుతుందో ఆ జెండాకి మీరు అడ్డగా నిలబడతారు. మీరు ఉండాలి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి సామాజిక న్యాయం కేవలం ఇవాళ పంద్ర సమస్యలే కాదు. ఇవాళ పంద్ర సమస్య కరీంనగర్ జిల్లాకి సంబంధించింది కాదు, కరీంనగర్ జిల్లాలో కొందరు వ్యక్తులకు మాత్రమే, కొందరు ప్రజలకు మాత్రమే పరిమితమైనటువంటి సమస్యగా లేదు. ఇవాళ పంద్ర సమస్య, ఎరికజాతి సమస్య, ఉద్యోగ సమస్య, ఎరికజాతి సమస్య, సంక్షేమ రంగ సమస్య, ఎరికజాతి సమస్య, ఈ సమస్యల పోరాటమే, ఈ సమస్యల పరిష్కారం కోసమే, ఈ సమస్యలు మనం నుంచి పోవడమే మనం చేయాల్సిన కర్తవ్యం, మనం చేయాల్సిన పోరాటంగా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంఘం బలంగా పనిచేస్తున్నప్పుడు అనేక మంది నేతలు ప్రజాస్వామిక వాళ్ళు దాంట్లో చుట్టాలు పాల్గొంటారు. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు కావు, ఈ యొక్క స్పష్టంగా మీరు తెలుసుకోవాలి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మన జాతి ప్రజలు అనేక జెండాలు వచ్చినటువంటి పరిస్థితుంది, అనేక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుంది, అనేక పార్టీల నాయకులుగా చెప్పబడుతున్న పరిస్థితుంది. ఏ పార్టీ ఏ జెండా వచ్చినా, ఏ రాజకీయ పార్టీ నమ్ముకున్నా, మన జాతి ప్రజల యొక్క బాధలు ఇప్పటి వరకు తీరలేనటువంటి మాట వాస్తవం అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా మన స్వతంత్రమైనటువంటి ఒక జాతి ఉద్యమ ఇక్కడ నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన 20 లక్షల మంది ఎక్కడ జాతి ప్రజలు ఒకే కాడి మీద తీసుకొచ్చి మనం జరుగుతున్నటువంటి అన్యాయపూర్వక ఉద్యమం నడపాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప రాజకీయ పార్టీల ఓట్ల కోసమో సీట్ల కోసమో మన అధికారుల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పనిచేస్తున్న నాయకత్వం ఏ రాజకీయ పార్టీలకు అమ్ముడవకుండా నిజాయితీగా కమిటీమెంట్గా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ అవసరాలు మీరున్నా, నేను దాన్ని మాత్రం ప్రశ్నించదలుచుకోలేదు. మీరు మాత్రం ఇవాళ ఇలా మహాసభ యొక్క ఉద్దేశం మన జాతి కోసం జరుగుతున్నటువంటి హక్కుల కోసం జరుగుతున్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి మనం చేసినటువంటి పోరాటాలు సాధించిన విజయాలు విస్తరించడం ఉద్యమం దీని మొత్తంగా సమీక్షించుకోవడమే జిల్లా మహాసభ. మరి ఈ సభలో మనం చేసిన తీర్మానాలు మన నాయకత్వం గ్రామ మండల స్థాయిలో తీసుకెళ్లి మన రాజ్య ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఆ డిమాండ్ సాధించుకునే మన హక్కులను కాపాడుకునే ఉద్యమం కానీ తీర్చిదిద్దాల్సిన అవసరం నాయకుడిగా మీరు ప్రజలను అందరికీ అందుకున్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. అందుకోసమే ఈ జిల్లా మహాసభ మన మొత్తానికి జిల్లా చరిత్రలోనే అన్ని కులాల హక్కుల పోరాట ఉద్యమాల చరిత్రలోనే కరీంనగర్ జిల్లాలో ఒకసారిగా ఒక గిరిజనులుగా ఒక ఎకరంగా అంచివేత గ్రామంలోగా మీ యొక్క సత్పత్ర ద్వారా
విద్యార్థిని కూర్చున్నావు. ఈ తీర్మానాల్లో మొదటిది, ఇక్కడ 9 తీర్మానాలు ఉన్నాయి. దీంట్లో మీరు ఈ తీర్మానం చదివిన తర్వాత దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని, దీని అవసరాన్ని తెలుసుకొని మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియాల్సిందిగా కోరుతున్నాను. మొదటిది, జిల్లాలో ఎరుక హక్కుల ఐక్య పోరాట సమితి, అదేవిధంగా జిల్లాలో విద్యార్థులు, ఉద్యోగులు, కొంద పెంపకందారులు, వ్యాపారులు సంఘ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. మన జిల్లాలో ఎరుకల హక్కుల ఐక్య పోరాట సమితి సంఘంతో పాటు ఎరుకల విద్యార్థుల సమాఖ్యని, ఎరుకల ఉద్యోగుల సమాఖ్యని, ఆంధ్రప్రదేశ్ కుందల పెంపకందారుల వ్యాపారుల ఐక్య పోరాట సమితి సంఘాన్ని, ఈ నాలుగు సంఘాలని జిల్లాలో నిర్మాణం చేయాలని కూడా ఈ మహాసభ తీర్మానించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో పక్షమే మన జాతీయ పోరాట వీరుడైనటువంటి ఏకలవ్యుని విగ్రహాన్ని కూడా మనం కరీంనగర్ పట్టణంలో ప్రతిష్ఠించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు కేటాయించడం జరిగింది. కానీ ఎరుకల జాతి ప్రజలకు ఇప్పటికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కేటాయించలేదు. కనుక పక్షమే వారి జాతికి కరీంనగర్లో ఐటీడీఎల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ని మనం మాసభ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయాన్ని పరిమితులు ఈ యొక్క ప్రభుత్వం దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మరి సమాజానికి ఎంత ఉందో మనకు కూడా అంతే ఉంది. కనుక మరి ఇప్పుడు కేటాయించిన మార్చి బడ్జెట్లో మరి ఎన్నికల తర్వాత మరి వస్తువులు వచ్చేటువంటి మరి ప్రభుత్వమే కానీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో కానీ మొత్తం మీద ఏర్పడలు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రత్యేకంగా పందులు పెంచుకోవడానికి ఫార్మ్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా మన ప్రభుత్వానికి మరి సూచిస్తూ ఈ మాసం తరఫున తీర్మానం చేస్తున్నాం. విద్యార్థులు అందరూ కలిసి మనం చేసిన పోరాటాల ద్వారా ₹1,45,00,000 ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరి ఇప్పటివరకు కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఎవరికి కూడా మరి నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే నష్టపరిహారం అంటే మన ఆర్థికంగా బలవంతమైన ఉద్దేశంతో మరి కొద్దిపాటి ఆర్థిక కొద్దిపాటి నిధులు ప్రకటించి మొత్తాన్ని కూడా మనం అందరికీ కూడా చేస్తుంది. కాబట్టి మనం లక్షణమే ఇక్కడ కరీంనగర్ గిరిజన కోసం కేటాయించిన బడ్జెట్లో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఒక పందికి ₹2,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు మన ఉద్యోగం కోసం కూడా దీనికి జీవిస్తున్న మన కనీసం ఒక 5 ఎకరాల భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సరే మన మిత్రులు కొందరికి ఎక్కడ భూములు సంపాదించుకున్నా ఇలా నిజానికి ప్రజల భూములు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎనకల కుటుంబానికి 5 ఎకరాల భూమి సాధించుకునేంత వరకు మన ఉద్యోగం కొనసాగించాల్సిన అవసరం ఉంది. గ్రామాలు చూస్తే, పట్టణాలు చూస్తే, జిల్లా చూస్తే, రాష్ట్రం చూస్తే, దేశం చూస్తే ఎక్కడ ఇక్కడ మనకు అన్యాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అని అర్థం చేసుకున్నప్పుడు ఇలా మన ప్రధానమైన క్షేత్రంలో అభ్యర్థులుగా మనం గుర్తించాలనే అవసరం ఉంది. మన అభ్యర్థులుగా గుర్తించాలనే అవసరం ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థుల ద్వారా 4,000 సంవత్సరాలుగా అంచనా దగ్గర అవుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి మన ప్రధానమైన శక్తులు అభ్యర్థులు కాబట్టి మన మిత్రులు అంటే లంబడము, చంతులు, ఇటు ఆదివాస గిరిజనులు అనగా చతురాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఇలా ఎరుకల హక్కుల ఐక్య పోరాట సమితి ఉద్యమం ఒక రాజకీయ సామాజికీయ ఉద్యమంగా మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే అనగా చతురాలతో గిరిజనతో కలిసి రాజ్యాంగ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనమందరం కూడా మన సంఘం, మన ప్రజలు, మన నాయకులు మనమందరం కూడా అనగా చతురాలతో గిరిజనతో కలిసి రాజ్యాంగ పోరాట దిశగా ఒక ఉద్యమాన్ని మీరందరూ కూడా వ్యాపారస్తులకు పత్రాలు తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి వ్యాపారస్తులతో సూచన చేస్తున్నా, ఇప్పటివరకు 22 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి పొందల వ్యాపారం బెంగళూరులో జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మనం అనేక రూపాయలుగా మనం దీని గురించి మాట్లాడడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఎనిమిటలో మరి రాష్ట్ర అందులో వ్యాపారం చేసుకోవడానికి ఒక 50 ఎకరాల భూమి
పరిగవతి కొంతగవచ్చు మనం దాని పోరా సాధించుకోవాలని కూడా ఒక అవసరం కూడా రావడం జరిగింది. మన సంఘం కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి మన వ్యాపారాన్ని మన రాష్ట్రాన్ని నిర్వహించుకోవడానికి మరి కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మరి ఈ నెల కూడా తేదీ నుంచి మరి బెంగళూరు పందులను తీసుకెళ్లకుండా మరి అక్కడ ధరలు తెచ్చుకోవాలనేటువంటి ఉద్యమం జరుగుతున్నది. మరి ఇప్పటికే రాష్ట్రం నలుగురు నుంచి ఒక్క లారీ కూడా బెంగళూరుకు వెళ్లకుండా మనం ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే క్రమంలో చెక్పోస్టులు కూడా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతున్నది. వీటిని అరికట్టడానికి జరుగుతున్న ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి పందుల పెంపకందారులు వ్యాపారులు అందరూ కూడా దాన్ని పూర్తి స్థాయి సపోర్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా మీరు వ్యాపారస్తులు మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర యొక్క ఉద్యమానికి మొత్తానికి అవకాశం మరి బెంగళూరుకు మన పనులని అధ్యక్షులు ఇతర వ్యాపారస్తులకు మనం డబ్బులు సంపాదించే వ్యక్తులను సొంతానికి పెట్టే వ్యక్తులు కాకుండా మన యొక్క సొంత ప్రజాప్రజలకు ఒక సంఘంగా ఒక ఉద్యమంగా దాన్ని మనం తీసుకెళ్తాము. బట్టి మీరు మీకు ప్రతి గ్రామానికి వెళ్తాయి, ప్రతి నాయకుడికి వెళ్తాయి. అటు తర్వాత మనం భవిష్యత్తులో చేయబోయే ఉద్యమానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.